హాయ్ హలో సత్య సలాం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. మెయిల్ చింప్ ఈమెయిల్ మార్కెటింగ్ సిరీస్లో మనం ఒక క్యాంపెయిన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఈ సెషన్లో మనం ఒక వెల్కమ్ మెయిల్ని ఏ విధంగా పంపించాలో తెలుసుకుందాం. మరికేది కలసం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టే ట్యూన్డ్ బ్లాగర్ విజయ్. సో ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ గురించి అదేవిధంగా బ్లాగింగ్కి సంబంధించిన అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటున్నారా, అయితే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సో షేర్ చేయడం ద్వారా మరింత మందికి యూజ్ అవుతాయి. మన బ్లాగ్లో కానీ లేదా మన ఈమెయిల్ లిస్ట్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఒక ఈమెయిల్ వెళ్తే భలే ఉంటుంది కదా. సో దీనికోసం ఈరోజు మనం ఒక వెల్కమ్ ఆటోమేషన్ ఈమెయిల్ క్యాంపెయిన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో దీనికోసం మనం కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. సో ఈ మీ ఈమెయిల్ లిస్ట్కి ఎవరైనా యాడ్ అయితే సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక వెల్కమ్ ఈమెయిల్ని ఏ విధంగా పంపించాలో ఈ పర్టికులర్ టాపిక్లో తెలుసుకుందాం. సో దీనికోసం మనం క్రియేట్లోకి వెళ్ళి సో కస్టమర్ జర్నీ అని కనిపిస్తుంది. సో ఈ కస్టమర్ జర్నీ పైన క్లిక్ చేయండి. సో కస్టమర్ జర్నీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఈ విధంగా ఒకరికి కొన్ని ఆప్షన్స్ అనేవి అయితే రావడం జరిగింది. సో వెల్కమ్ న్యూ కాంటాక్ట్స్, సో రీచ్ యువర్ టార్గెట్ కాంటాక్ట్స్, సో రికవర్ అబౌండెడ్ అకౌంట్స్, సో ఇవన్నీ కూడా ఏంటి. కొన్ని కొన్ని మనకి ఏంటంటే మనం ఫ్రీ ప్లాన్లో ఉన్నాం కాబట్టి ఫ్రీ ప్లాన్లో అవైలబుల్ ఉన్నాయి. కొన్ని కొన్ని ఏంటంటే ప్రీమియం అప్గ్రేడ్ చేయమని అడుగుతాయి. సో వెల్కమ్ న్యూ కాంటాక్ట్స్ ఉంది కాబట్టి సో దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో వాట్ డూ యూ వాంట్ టు ఆటోమేట్, సో క్రియేట్ ఏ వెల్కమ్ జర్నీ, సో క్రియేట్ ఏ వెల్కమ్ ఈమెయిల్. సో ఇక్కడ మనకేంటి అంటే సో వెల్కమ్ ఈమెయిల్ ఏంటంటే ఒకటే వస్తుంది. సో జర్నీ అంటే ఏంటంటే మనకి ఆటోమేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఆటోమేషన్ అనేది ఏంటంటే మనకి ఒకప్పుడు ఫ్రీ ప్లాన్లో ఇచ్చారు, బట్ ఇప్పుడు మాత్రం ఏంటి అంటే లేదు. సో ఎవరైతే న్యూగా సైన్ అప్ అవుతారో వాళ్ళకి ఈ ఆటోమేషన్స్ అనేవి తీసేయడం జరిగింది. సో మనం ఏంటంటే సో క్రియేటివ్ వెల్కమ్ ఈమెయిల్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత చూడండి, సో సింగిల్ ఈమెయిల్ ఆన్బోర్డింగ్ సిరీస్. సో ఆన్బోర్డింగ్ సిరీస్ చూడండి, సో వ్యూ ప్లాన్స్ అడుగుతుంది. సో అదే ఎడ్యుకేషన్ సిరీస్ కూడా మీకు ఏంటంటే వ్యూ ప్లాన్స్ అని అడుగుతుంది. సో సింగిల్ ఈమెయిల్ ఏదైతే ఉందో సో మీరు సింగిల్ ఈమెయిల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సింగిల్ వెల్కమ్ ఈమెయిల్. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే లిస్ట్ అనమాట. సో జనరల్గా ఏంటంటే మనకి ఫ్రీ అకౌంట్కి అయితే మనకి ఒక లిస్ట్ మాత్రమే మనం క్రియేట్ చేసుకోగలం. అదే కనుక మనం కనుక ప్లాన్ అప్గ్రేడ్ చేసుకుంటే సో మల్టిపుల్ లిస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో బిగిన్. అంటే ప్రతిసారి మన మెయిల్లో యాడ్ అయిన వాళ్ళందరికీ మనం మాన్యువల్గా మెయిల్ పెట్టకుండా సో ఎవరైతే మన మెయిల్లో యాడ్ అయిపోతారో లిస్ట్లో, మెయిలింగ్ లిస్ట్లో, సో వాళ్ళకి ఆటోమేటిక్గా వెల్కమ్ మెయిల్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఎడిట్ డిలే అండ్ రిసిపియన్స్ అని ఉంది. సో ఇక్కడ మనకి ట్రిగ్గర్స్ అంటారన్నమాట. సో వెన్ న్యూ సబ్స్క్రైబర్ కాంటాక్ట్స్, సో ఎప్పుడు, సో ఆ సబ్స్క్రైబర్ వెంటనే ఒక గంటకి, ఆరు గంటకి, లేదా ఒక రోజు తర్వాత, సో ఆఫ్టర్ ది జాయిన్ తప్పట్ల లిస్ట్ ఏదైతే ఉందో అది. సో ఇమీడియట్లీ, సో ట్రిగ్గర్ వెన్ యూ ఇంపోర్ట్ సబ్స్క్రైబర్ కాంటాక్ట్స్. సో మనం మాన్యువల్గా ఇంపోర్ట్ చేసినప్పుడు కూడా మనం వాళ్ళకి మెయిల్ ఐడి, మెయిల్ అనేది వెళ్ళాలన్నమాట. సేవ్. సో తర్వాత ఫ్రమ్ కామన్, సో మీకు ఆల్రెడీ తెలుసు. సో సబ్జెక్ట్ కూడా మనకి తెలుసు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. ఓకే, సో సబ్జెక్ట్ మీరు కావాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మనకి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎడిట్ డిజైన్ పైన క్లిక్ చేయండి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ సెక్షన్లో మనం ఒక ఈమెయిల్ క్యాంపెయిన్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కాబట్టి సో మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం సో ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇది ఒక టెంప్లెట్, ప్రీఫిక్స్డ్ టెంప్లెట్ అనమాట. సో ఇక్కడ చూడండి, సో వ్యూ దిస్ ఈమెయిల్ ఇన్ యువర్ బ్రౌజర్. సో ఇది మీరు మనకి జనరల్గా మనం ఏంటంటే కొన్ని మెయిల్స్ చూస్తుంది, ఒకవేళ మీరు కనుక ఈ మెయిల్ చూడలేకపోతే బ్రౌజర్లో ఓపెన్ చేయండి అని. సో ఇక్కడ వచ్చేసి లోగో. సో ఈ లోగో పైన క్లిక్ చేసినట్లయితే మనకి సో ఇక్కడ మీరు మీ యొక్క ఇమేజ్ని ఏదైనా ఉంటే సో దాన్ని మీరు యాడ్ చేయొచ్చు. సో లింక్, సో నేను blogarvijay.com సో నేను ఒక ఇమేజ్ నా లోగోని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. కాపీ లింక్ ఇమేజ్ అడ్రస్. ఓకే, సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇన్సర్ట్. ఓకే ఓకే ఓకే
సో ఇక్కడ వచ్చేసి ఏంటండి మనం సో రీప్లేస్ పెన్ క్లిక్ చేస్తే మనం మన యొక్క లోగోని మనం అప్లోడ్ చేయొచ్చు. సో అప్లోడ్, సో మనం ఇక్కడ నుంచి మనం అప్లోడ్ చేసుకోవచ్చు మనం కావాల్సినటువంటి ఇమేజ్ని. సో మనకి ఇమేజ్ ఏం అవసరం లేదు అనుకుంటే ఓకే ఫైన్. సో ఇంపోర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్, సో నేను ఇంపోర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్ పెట్టి ఇంపోర్ట్ కొట్టాను. సో నా యొక్క ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అవుతుందన్నమాట. సో లోగో అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇమేజ్ డిస్ప్లే సైజ్. సో తర్వాత ఇక్కడ చూడండి, సో హాయ్ ఇఫ్ ఫస్ట్ నేమ్ ఎఫ్ నేమ్ అండ్ ఇఫ్ అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ మన యొక్క ఫస్ట్ నేమ్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీనిపై క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ మీరు, సో ఇక్కడ మీరు మీరు ఏదైతే మ్యాటర్ రాయాలనుకుంటారో ఆ మ్యాటర్ని రాయొచ్చు. థ్యాంక్స్ ఫర్ ఎన్రోలింగ్ ఇన్ అవర్ లిస్ట్, వీ విల్ యూ విల్ గెట్ ఆల్ నోట్ ఆల్ అప్డేట్స్ అబౌట్ లాగిన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ నౌ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రిప్లై, గివ్ ఎ రిప్లై. సో ఇలా మీరు ఏదైనా మ్యాటర్ కావాలంటే ఆ మ్యాటర్ మీరు యాడ్ చేయొచ్చు. సో సేవ్ అండ్ క్లోజ్ బటన్ క్లిక్ చేసినట్లయితే సో సేవ్ అయిపోతుంది. సో సేవ్ అండ్ కంటిన్యూ. సో మీకు ఇదంతా కూడా మీకు ఫిక్స్ అయిపోయింది అనమాట. సో స్టార్ట్ సెండింగ్. సో మీరు కనుక స్టార్ట్ నౌ కొట్టారు అంటే సో మీ ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ సో ఎవరైతే యాడ్ అవుతారో వాళ్ళకి ఎటువంటి ఈమెయిల్స్ మీరు ఫస్ట్ ఈమెయిల్ పంపించాల్సిన అవసరం లేదు. సో అది కూడా మనం టెస్ట్ చేసి చూద్దాం. సో స్టార్ట్ నౌ. సో సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మనం ఒక మన సైన్ మనం క్రియేట్ చేసినటువంటి సైన్అప్ ఫామ్ని ఓపెన్ చేసి services.blogspot.com. సో ఇక్కడ కుమార్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సో ఇంతవరకు మనం ఒక రాణి మెయిల్కి రావాలి కాబట్టి సో సబ్స్క్రైబ్. ఓకే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఓకే సో ఇప్పుడు మనం మనకి మెయిల్ వచ్చిందో చూద్దాం. సో నేను నా మెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి, సో విజయ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్, మనం ఏదైతే సబ్జెక్ట్ పెట్టామో అది. సో చూడండి, సో నేను ఏదైతే నేమ్ ఇచ్చానో సో హాయ్ విజ్ కుమార్ అని. సో ఇక్కడ నాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మీరు పెద్దగా స్ట్రెయిన్ అవ్వకుండా సో మీరు ఒకసారి కనుక సెట్ చేశారంటే సో మీరు రాత్రి 12 పెట్టుకున్నా లేదా 1 పెట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా వెంటనే వాళ్ళకి మెయిల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది గైస్ ఈ ఎపిసోడ్. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మా ఈమెయిల్ ఆటోమేషన్ సిరీస్ని షేర్ చేయండి. ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేసినట్టయితే ఆ వీడియోస్ మేము చేయడానికి ట్రై చేస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ.